హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం ఒక డిఫరెంట్ పచ్చడి చేసుకుందాం, చాలా బాగుంటుంది. దానికోసం పాన్ పెట్టుకొని ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. క్యాబేజీ బొట్టు ఉంది కదా, దీంతో పచ్చడి చేసుకుందాం. రైస్లోకి బాగుంటుంది, దోశల్లోకి కానీ దేంట్లోకైనా బాగుంటుంది. ఎప్పుడు ఒకే రకం పచ్చడి కాకుండా డిఫరెంట్గా ఉంటుంది. ఆయిల్ వేడెక్కాలి. దీంట్లో 1 టేబుల్ స్పూను మినపప్పు, శనగపప్పు, అది మినపప్పు 1 టేబుల్ స్పూను. ఏమున్నా లేకపోయినా ధనియాలు మాత్రం ఉండాలి, క్యాబేజీ పొట్టుకి చాలా బాగుంటుంది. ధనియాలు కూడా 1 టేబుల్ స్పూన్. జీర 1/2 స్పూన్, చిన్న స్పూన్ వేయించాలి. అలాగే పచ్చిమిర్చి 8 వరకు నేను తీసుకున్నాను. నేను 1/2 కేజీ క్యాబేజీ బొట్ట కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇది ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వేరుశనగ పప్పు వేసుకుని, ఆల్రెడీ వేయించింది అందుకని లేట్గా వేసాను నేను. పచ్చివైతే మీరు శనగపప్పుతో వేసుకోండి. ఇప్పుడు 1/2 కప్ కొత్తిమీర తీసుకొని కాడలతో నీట్గా కడిగి ఇందులో వేసుకోండి. ఇలా తుంచి చాలా బాగుంటుంది కొత్తిమీర వేస్తే. టమాటా తీసుకొని ముక్కలు కోసి వేసుకోండి. ఇప్పుడు క్యాబేజీ కూడా వేసుకుందాం. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఎప్పుడు కర్రీయే కాకుండా ఇలా పచ్చడి చేశారనుకోండి, పిల్లలకి క్యాబేజీ కూర అయితే తెలుస్తుంది, ఇష్టం ఉండదు కదా చాలా మందికి. పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా ఇలా పచ్చడి చేస్తే క్యాబేజీ అని తెలీదు టేస్ట్. ఈ కొత్తిమీర వేయడం వల్ల పప్పులు కూడా వేసాం కదా, టేస్ట్ తెలీదు కాబట్టి రుచిగా ఉంటుంది, అందరూ తింటారు. హాఫ్ స్పూను పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ వేస్తే మనకి క్యాబేజీ బుట్ట వేగం మగ్గుతుంది. కొంచెం ఆయిల్లో పెట్టి కలుపుతూ ఉంటే వేగమే మగ్గిపోద్ది. చక్కగా మగ్గింది. ఇప్పుడు చిన్న 3-4 ఇంచులు లాగా చింతపండు వేసుకుందాం. ఇది కూడా 1 నిమిషం ఇలా వేయిస్తే చింతపండు మెత్త పడుతుంది. ఇది ఒక బౌల్లో తీసుకొని చల్లార పెట్టుకుందాం. వేయిపోయింది, పొయ్యి ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. తీసుకుంటే వేగం చల్లారుతుంది. చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని బరకగా తిప్పుకోవాలి. మరీ మెత్తగా పేస్ట్ చేయకూడదు, అలాగైతేనే బాగుంటుంది. మెత్తగా ఉండకుండా కొంచెం బరకగా ఉంటే బాగుంటుంది. మిక్సీలో వేసుకుందాం. చూసారు కదా, ఇలాగ కొంచెం పొడి పొడిగా బరకగా ఉండేటట్టే చేసుకోవాలి. రోటీలోకి, రైస్లోకి, దేంట్లోకైనా ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. దోశల్లోకి అయితే కొంచెం పలుచగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీని పోపు వేసుకుందాం. పోపు కోసం ఆవాలు. అన్ని పప్పులు వేసుకున్నాం కాబట్టి పోపు వేయడానికి ఇంట్రెస్ట్ లేనప్పుడు పోపు వేయిపోయినా కూడా పచ్చడి టేస్ట్గా ఉంటుంది. లేదు పోపు కొంటే బాగుంటుంది కదా, పిల్లలు ఇష్టంగా తింటారు కనిపిస్తే పోపు, అందుకని వేయాలని నేను వేస్తున్నాను. నెయ్యి
పెట్టి ఒక 2 స్పూన్లు వేసుకోండి. నేతితో పోపు అయితే బాగుంటుంది. నెయ్యి లేనప్పుడు ఆయిల్ వేసుకోండి. ఆవాలు చిట్టుపట్లు ఆడేటప్పుడు కరివేపాకు ఒక 2 రెమ్మలు వేసుకోండి. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసుకుందాం. వేడివేడిగా పోపు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. చూసారు కదా, క్యాబేజీ పచ్చడి రెడీ అయింది. అన్నంలో కలుపుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా పాటలు కూడా అందరూ వింటున్నారు, చాలామంది. చాలా సంతోషం. ఏదో నాకు వచ్చినట్టు పాడుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.